కర్నూలు జిల్లా దేవరకొండ పరిధిలో ఎగువ ప్రాంతాల కురిసిన వర్షాలకు వరద రావంతో హాంద్రి పరివాహక ప్రాంతంలో ఉన్న అలారుతిన్ని పొట్లపాడు గ్రామాల రైతులకు సంబంధించిన పంట పొలాలు పూర్తిగా నీటమునిగాయి. ప్రతి వర్షాకాలంలో ఎగువ ప్రాంతాల్లో అధిక వర్షాలు వస్తే హాంద్రి సమీపంలో ఉన్న పొలాలు పూర్తిగా మునిగి సాగు చేసుకున్న పంటల పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. ఇచ్చినా ఏమీ ప్రభుత్వం ఏమీ అందజేయలే. మొత్తం కౌలు చేసుకొని కలిసి కూడా సీడేసినా కానీ అసలు ఏం అందుబాటు చేయలే. కౌలల్లో కూడా వచ్చింది కూడా ఏదో కౌలలకి పోయింది, అసలు మా చేతికి రావడం లేదు. మొత్తం వేసినా మొత్తం వేసినా కానీ అసలు మా చేతికి ఎప్పుడు ఒక్కసారి కూడా ఇలా ఏది ఇలా. మొత్తం ఈసారి కూడా వరద పోయింది. ఈసారి అయినా దగ్గర దగ్గర 3 ఎకరాలు 5 ఎకరాలు పత్తి నాటినాము, కన్నీ వర కొట్టుకుని పోయింది. అది దగ్గర దగ్గర అంటే 1 లక్ష రూపాయలు ఖర్చు ఇత్తనాలు మంచి షెడ్ అంతా అంత ఏది రాలేదు. ఎన్నిసార్లు వచ్చినా కానీ ఒక్కసారి కూడా రావడం లేదు, ఏది రావడం లేదు. వస్తారు, ప్రభుత్వం వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. అంతవరకే వస్తుంటారు కానీ ఏది ఏది రాలే. ఊళ్ళకి వచ్చి రాసుకొని పోయి అన్ని తీసుకొని పోయి కాగితాలు రాసిస్తుంది, కాగితాలు పోయి సత్తుకొండలో పరిచారు, అసలు ఒక్క రూపాయి కూడా చేతికి అందుబాటు కావడం లేదు. డిస్ట్రిక్ట్ దేవనకొండ మండలం అలార్జుని గ్రామ పంచాయతీ. దాదాపు ఇక్కడ ఉన్న పంచాయతీలు వచ్చేసి పైనుంచి వచ్చేసి 1 పుటకులమారి, వల్లగొండ, అలారదిన్నె, పొట్లపాడు, తెరనెక్కల్లు ఈ దాదాపు గ్రామాల్లోన ఉల్లి కానీ మిరప కానీ ప్లస్ పత్తి ఈ పైర్లు ఎక్కువ వేస్తాం. ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఒక్క రైతుకు వచ్చేసి 2 ఎకరాలు 3 ఎకరాల కాటికి ఉల్లి మిరప పత్తి నాడతారు. ఒక రైతు 1 ఎకరం 2 ఎకరాలు పత్తి, 2 ఎకరం 1 ఎకరం ఉల్లిగడ్డ, 1 ఎకరం మిరప. ఇప్పటికి వచ్చేసి 2017 ఇలాగే పారిపోయింది, కానీ నష్టపరిహారం అయితే ఏం రాలేదు. కానీ మళ్ళీ ఈ సంవత్సరం ఎండింగ్లోనే ఇంక నాటలేస్తున్నాము. ఈ సంవత్సరం వచ్చింది ఇట్లా, పోయిన సంవత్సరం కానీ పోయిన సంవత్సరం సంవత్సరం ఏం లేదు. 2017 ఫుల్ మునిగిపోయింది. దాదాపు ఇప్పుడు ఎన్ని ఊళ్ళ వరకు వచ్చింది వచ్చి వాగునీరు? ఇది వచ్చేసి 10 గ్రామాలు జోలాపురం కాటి నుంచి వచ్చి వాగైతే పోయి మాకు స్టార్టింగ్ ఇంకా అక్కడ నుంచి సినిల్తి కాటి నుంచి తీసుకోవచ్చు. సినిల్తి వచ్చి ముత్తుకూరు, పుటకులమారి, ఇట్లా వల్లగొండ అట్లా నిల్లు పోయి అలార్జున్ని, పొట్లపాడు, కుంకునూరు పొలాలు కూడా కొన్ని కుంకునూరు పొలాలు కూడా చాలా ఉన్నాయి. ఎన్ని ఎకరాలు నష్టపోయింది వచ్చి దాదాపు? దాదాపు అంటే 3000 ఎకరాల పైన నష్టపోయింది వచ్చి. 2017 ఇంకా ఎక్కువ దీనికన్నా పోయింది. మాకు రస్తాలు ఇబ్బంది అయిపోయారు, చేనులకు రారు. ఇక్కడ ఫస్ట్ చూస్తేనే ఏం చెప్తారు, ఊళ్ళోకి వచ్చినప్పుడు మీకు బ్రిడ్జి లేపిస్తాము, వంకలు కట్టిస్తాము, వంకలు బ్రిడ్జి లేపిస్తాము అంటారు. వాళ్ళు ఎలక్షన్ కోసం వాళ్ళు అందుబాటు చేసుకునేకే. అది ఇంత అయిపోయిన తర్వాత ఊర్లేవాడు తిరిగేవాడు కూడా అసలు మాకు మాట్లాడడం లేదు, ఏం లేదు. వాళ్ళు అవసరం ఉన్నప్పుడు జీప్ ఎక్కండి, ఇంకోటి ఎక్కండి అంటే మొత్తం వరుస జీపులు పెడతారు, జీపులు ఎక్కించుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళ పని జరిగినంత వరకే, వాళ్ళ పని అయిపోయిన తర్వాత ఏ మాత్రం కూడా మమ్మల్ని ఏం అప్పను సత్యమైన బతికేమైనా అనే మాట ఒక్క మాట ఎవరు మాట్లాడేవారు లేరు. మారిపోవాలంటే ఏది మార్పుడు? ఇప్పుడు నువ్వు చేస్తావంటే ఇప్పుడు నీ ఏంపడి వస్తావు, చేస్తామంటే చేయమంటే కదా అన్నట్టు ఉండేది. పెడతామంటే తింటామని ఆశ ఉంటుంది, తింటాము. కొడతామంటే దూరం పోతాడు, పెడతామంటే తిండి కూసుకుంటాము. తల్లికి పెట్టుకేసి కానీ గడ్డకెత్తుకుని బతుకమ్మ ఏం చేయాలి సార్? మేము ఇప్పుడు వాళ్ళు నీళ్ళు కట్టిపోయి ఒక రాలేదు వరకు. ఇప్పుడు మా పరిస్థితి ఏమి? ఇప్పుడు లేము కల అమ్ముకోవాలిగా, అమ్మడానికి వచ్చి కూడా ఎవరు ఆడడం లేదు. మరి తక్కువ రేటుకి అమ్మ ఎక్కడ డబ్బులు పెట్టి తెచ్చుకొని ఇప్పుడు తక్కువ రేటుకి అమ్మనంటే అమ్ము వాములేసినప్పుడు కూడా వచ్చి చూసిరు కానీ బాయన వీటి ఫోటోలు గీటలు కూడా తీసిపోయారు. తీసిపోయినా మాకైతే ఎవరు ఏం చేయలే. ఇంకా అట్లా ఓట్లు అడిగేదాను కదా, నాన్న సాయం చేస్తాను, నువ్వు సాయం చేస్తాను, మీకు అది కట్టిస్తాను, ఇది కట్టిస్తాను అని చెప్పడమే ఉండదు కానీ సార్. మొత్తం అది 8 ఎకరాలు పట్టిపోయింది. ఇప్పుడు ఒక 30,000 విత్తనాలు తెచ్చిన, ఇప్పుడు నాటే వాళ్ళకి ఒక 20,000 వేసినాయి. మందులు ఒక 5 బస్తాలు మందులు వేసినాం. ఇంక ఏమీ లేదు, ఇంకా ఇంకొక ఊరుకుండాము, అంతా వరదలు పోయిందని ఊరుకుండాము. ఇంకంతే ఇప్పుడు ఆరు వాళ్ళు వచ్చారు కానీ ఏం చేయలే. ఎక్కడాక 10 మంది కానీ కట్టేలా వచ్చి మన కానీ వచ్చి కాసి ఒక చూసిపోయారు, నీళ్ళు వరదలు వచ్చేవని ఒక నీళ్ళు ట్యాంక్.